10,000 రూపాయల నగదు బయట ఎక్కడ తెచ్చినా కూడా షూరిటీ లేకుండా ఇవ్వని ప్రస్తుత రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్న వ్యాపారస్తులు అందరికీ జగనన్న తోడు పథకంతో 10,000 నగదు అందజేయడం ఎంతో అభినందనీయమని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జగనన్న తోడు పథకం ప్రారంభం సందర్భంగా చిరు వ్యాపారస్తులకు ఆమె చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆత్మకూరు వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కార్యక్రమంలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి ఇలాంటి సంక్షేమ పథకాలు పెడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, వైసీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్, చల్లా రవికుమార్ రెడ్డి, వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, నోటి వినయ్ కుమార్ రెడ్డి, సోరా భాస్కర్ రెడ్డి, మహిళా నాయకురాలు పర్వీన్, మైనార్టీ నాయకులు జమీర్, రహీం, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలని ఉర్రూతలోకి ఇచ్చి గడప గడపకు తీసుకుపో. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి. ఆ రోజు మీరు ఏదైతే లబ్ధిదారులు అందరూ కూడా మీరు బ్యాంకులు కప్పు ఉన్నారో అవి అన్ని కూడా 4 విడతలుగా చేస్తానన్నాడు. దేశం గవర్నమెంట్ లో ఏ విధంగా విచ్చల విడిగా ప్రజలు వెళ్ళి నిరుపేద కుటుంబాలను ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు అంటే ఎక్కడా బయట తిరగకోకుండా తీరం దాటే వరకు మీ ఇళ్లలోనే సురక్షితంగా ఉండమని తెలియజేయడం అయినది. సంక్షేమ పథకాలన్నీ ఇంటి వద్దకే చేరాలనే సంకల్పంతో ఒక నూతన వరవడికి గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని జగనన్న తోడు మంచి అవకాశము 10,000 మూలధనం వడ్డీ లేకుండా ఇవ్వడము. జనరల్ గా మనకు బ్యాంక్స్కి వెళ్ళామంటే షూరిటీ అడుగుతారు ఏ లోన్ అడిగితే కూడా. అలా కాకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకోండి. మనం బయట 10,000 వెళ్ళామంటే రోజు వడ్డీ 20% అడిగే వాళ్ళు ఉంటారు, అలాగే తండలు అనే డైలీ వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కాకుండా చిరు వ్యాపారులకు, సాంప్రదాయ వృత్తులు, తోగుడు బండ్లు పెట్టుకునే వాళ్లకు వీళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశము కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ మూలధనాన్ని రీపేమెంట్ చేసి దాన్ని మళ్ళీ డబల్గా లోన్ తీసుకునేటట్లు మీరు బాగా అభివృద్ధి చెంది మీ కుటుంబం కూడా మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సద్వినియోగం చేసుకోమని అందరినీ అనుకుంటున్నాను.